ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేయడంపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అచ్చంపేట నియోజకవర్గం కోసం నిరంతరం తప్పించే నాయకుడిని అవమానపరిచి బీజేపీ పెద్ద తప్పు చేసిందని కొర్ర వంశీ దుయ్యబట్టారు. మతాల మధ్య చిచ్చుపెడుతూ కులాల కుంపట్లు రగిలిస్తూ దేశంలో అల్లర్లు సృష్టించడమే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు. ఇక ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రశ్నించు ఇప్పుడు ఏమని విమర్శించారు? కేంద్రం కానీ ఇంతవరకు నల్లమల ప్రాంతానికి ఉరగబెట్టింది ఏం లేదని చెప్పారు. బండారు సంజయ్ గారు ఎక్కడికెళ్తే అక్కడ కులమని మతం అని చెప్పేసి ఎక్కడెక్కడ కులం మాదని వేస్తూ మీరు రాజకీయం చేస్తారు. ఎవరి ఉద్దేశం కొరకు, ఎవరి స్వార్థం కొరకు? కాబట్టి మీరు శుభమ దానం చేసినా, ఇంకా ఏ ఇతర కార్యక్రమం చేసినా, ఈ అచ్చంపేట ఇంకా 5 సంవత్సరాల వరకు కూలపాటి రాజవచ్చు అన్న గారి అట్టని మేము చెప్తున్నాము. ఇంకా మీరు ఎలాంటి రాజకీయ పనులు తీసుకొచ్చినా కానీ మున్సిపాలిటీ ఎలక్ట్రీషియన్లు ఉండని కూడా ఎన్ని వాళ్ళని మేము కల్పించుకుంటాం, మా సత్తా ఏదో చేస్తాం. మీరు మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాష్ట్రాలు చేసినా, కేవలం మీ ఉనికిని కాపాడుకోవడం కోసమే తప్ప మీరు చేసేది లేదు, మీరు ఈ ప్రాంతానికి ఉరగబడి లేదు అని చెప్తున్నాం. మీరు హెచ్చరిస్తున్నాం కనుక ఇంకోసారి కువ్వల బాలరాజు గారి స్థానిక ఎమ్మెల్యే కువ్వల బాలరాజు గారి పైన మీరు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి అసహ్య కార్యాలు చేసినా చర్యకు ప్రతిచర్య ఉండాలని చెప్పేసి ఈ సభ ఈ దారుణముఖంగా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా మేము హెచ్చరిస్తున్నాం. కబడతా like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.